నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్న తీగ మొక్క మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. దూసర తీగ, గూడుగ తీగ మొక్కల తీగల అల్లుకొని ఉండే తిప్ప తీగ కాండం బూడిద రంగులో మరియు తెలుపు రంగులో ఉంటాయి. ఆకులు హృదయాకారంలో కలిగి ఆకుపచ్చ పసుపు పుష్పాలు పుష్పిస్తాయి. కానీ తిప్ప తీగ పండ్లు ఎరుపు రంగులో సాధారణంగా శీతాకాలంలో కాస్తాయి. పండ్లు కూడా కొంతమేరకు స్థూలకాయం నయం చేయడానికి కొన్ని ప్రాంతాల వారు ఈ పండ్లను మోతాదుగా తింటూ ఉంటారు. తిప్పతీగ ఆకులు వేర్లను ఔషధ ప్రయోజనాలకు వైద్యులు ఉపయోగిస్తారు. అసలైన తిప్పతీగ మొక్క పండ్లు ఉన్నవి ఇదే. వృక్ష శాస్త్రీయ నామం టినోస్పోరా కోర్డిఫోలియా మెన్స్పర్మేసీ కుటుంబానికి చెందినవి. సంస్కృతంలో అమృత, కుండలిని, చక్రలాక్షి అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో వ్యాధులు ఉపయోగపడే మొక్క. వాటిలో కొన్ని వ్యాధులకు ఎలా ఉపయోగిస్తారో నాకు తెలిసినంత వరకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. తిప్పతీగ మొక్క అన్ని భాగాలను ఉపయోగించి కషాయంలా జ్యూస్ పౌడరు క్యాప్సుల్స్ తయారు చేస్తారు. కషాయం తాగడం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మొక్క ఆకులను తరచూ ఒకటి రెండు తీసుకుని తిన్నా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే చర్మగాయాలకు, కీళ్ళు వాపులకు ఈ ఆకులు వేర్లను అజీర్ణం, కడుపు ఉబ్బడం, గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఏ రూపంలో మొక్క భాగాలను మోతాదు తీసుకోవడానికి మీ గ్రామీణ వైద్యులను సలహా మేరకు తీసుకోవాలి. గిరిజన వైద్యంలో వారు ఆకుల కషాయం వారానికి ఒక్కసారి పరగడుపున తీసుకుని మొక్క పండ్లను మోతాదుగా తింటారు. ఇవి తినడానికి రుచి, చేదు, వగరు ఉండి జల్లీల ఊడుగ పండు వలె జిగురు పదార్థం కలిగి ఉంటాయి.